క్యూ గ్రూప్ మీడియా డాట్ కామ్ లేదంటే శరణార్థి తెలంగాణ డాట్ కామ్ లో ఈ పేపర్ చూడొచ్చు ఒకరి కాలు కింద బానిసలా నీచంగా బతికే బదులు లేచి నిలబడి ప్రాణం వదిలి పెట్టడం మేలు చెగువేర ఎంత గొప్ప మాట చెప్పండి చూడు చెగువేర మరణం కూడా అంత గొప్పగా జరిగింది అంటే ఆయన ఆయన పుట్టుక ఆయన మరణము ఆయన చెగువేర పన పుస్తకాలు చదివినప్పుడు ఆయన నిర్మించినటువంటి ఉద్యమాలు కానీ ఆయన చేసినటువంటి సాయుధ పోరాటం కానీ ఆయన చనిపోయేటువంటి క్షణంలో జరిగినటువంటి వివరం కానీ చనిపోయిన కూడా చంపిన కూడా చెగువేరని చంపిన విషయం తెలియదు వాళ్ళకు ఆయన ఆయన అంటే అంత గొప్పగా నిర్మించిన గొప్ప గొప్ప భావాలు రైట్ గా కథనాలతో సర్కార్ కు క్యూ న్యూస్ ప్రసారాలతో ప్రభుత్వానికి దడ మల్లనటిం ఎంట్రీతో మారుతున్న సిం భూ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అనుచరుల చరణించి కోట్ల విలువైన సర్కార్ భూమికి విముక్తి కుడా ల్యాండ్ పూలింగ్లో మల్లన్న రంగ ప్రవేశంతో తోకముడిచిన సర్కార్ భూసేకరణను నిలిపేస్తున్నట్టు ప్రకటన పోలీసులు టీఏడిఏలపై శనార్థిలో సంచలన కథనాలు వెంటనే స్పందించిన డీజీపీ యూనిట్ ఆఫీసర్లకు సర్కులర్ జారీ శనార్థి తెలంగాణకు అరెస్టులు బెదిరింపులు మాకు పత్రికపై పదుల సంఖ్యలో కేసులు అయినా కేసుల కథనం వార్నింగ్లకు బెదరం సర్కార్కు గులాంగిరి జయం ప్రజలకు మాత్రమే సలాం చేస్తాం ఏమేం జరిగి ఏమేం చేస్తా ఉంది శనార్తి తెలంగాణ శనార్థి తెలంగాణ కానీ మల్లన్న టీం కానీ క్యూన్యూస్ కానీ ఎక్కడ ఎంట్రీ ఇస్తే అక్కడ తాడోపాడో తెలుసుకొని ఇక్కడ ఇదే జనగామలో జనగామ జిల్లా బచ్చనపేట మండలం సింరామ్చేర్లో విలేజ్ లో ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమి కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని ముత్తిరెడ్డి అనుచరులు కబ్జా పెడితే స్వయంగా నేనే జనగామకి పోయినా ఉందా నువ్వు ఒక్క నేనే పోయినా జనగామ కలెక్టర్ దగ్గరికి పోయినా నీ నుంచి కాకపోతే నేను కాపాడతా ప్రభుత్వ భూమిని కాపాడే విషయంలో నీ నుంచి కాకపోతే నేను కాపాడతా కలెక్టర్ గారు అని అన్న ఆయనకొక్క వారం రోజులు టైం ఇచ్చిన వారం రోజులు టైం ఇచ్చిన వారం రోజులు టైం ఇచ్చి జనగామ జిల్లా కలెక్టర్ ఎస్ జనగామ జిల్లా కలెక్టర్కు చెప్పడం జరిగింది మనం వారం రోజులు టైం ఆచ ఇది ఇగో చూడ్రి ఇగో ఇగో ఇది ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ నూట డెబ్బై నాలుగు ఇట్టి భూమిని ఆక్రమించినతో చట్టరీత్యా చర్య తీసుకోబడను చిన్న్రామ్ చలరా మండలం బచ్చలపేట ఇది అత్యంత మెయిన్ రోడ్కున్నటువంటి ల్యాండ్ను ఎనదెకరాల ల్యాండ్ను ముత్తిరెడ్డి రెడ్డి వాళ్ళు కబ్జా పెడతా ఉంటే ఇది 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 వంద శాతం ప్రభుత్వ భూమి ఇక్కడ హాస్పిటల్ రావాలి స్కూల్ రావాలని ఉద్దేశంతో నేనే పోయినా కలెక్టర్ దగ్గరికి జనగామ కలెక్టర్ దగ్గర పోయి మీరు చేస్తారా లేకపోతే మేము స్వాధీనం చేసుకొని కడిల్ బాతరణ అని వెంటనే ఆర్డీఓ తోటి కూడా మాట్లాడి మొత్తానికి ప్రభుత్వ భూమిగా దాన్ని కాపాడగలిగినాం ఇది ఒక్కటే కాదు అనేక అంశాల్లో నిన్న మొయినాబాద్లో మొయినాబాద్ కాడ ఏది ఆ మొయినాబాద్ కేసులో విలేకరులంతా ఏదో చేస్తూ ఉంటే ఎఫ్ఐఆర్ రాసి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ రాసిరు ఎఫ్ఐఆర్ రాసి మనోభావాలు దెబ్బతిని మనోభావాలేమని కావాలరా భాయ్ నీ మనోభావాలు ప్రజల మనోభావాలే అల్టిమేట్గా కావాల్సింది ఇగో మ్మతి ముచ్చి చూపిస్తుంది విలేకరులు ఏడుకొచ్చారంటే ఆఖరికి మొదటి కేసు బర్త్డే కేక్ మొదటి కేసు కేక్ కోసుకొని తినేకాడికి వచ్చింది చేయి ఇగో ఫస్ట్ కేసు సెలబ్రేషన్స్ విలేకరులు ఇగో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఇగో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ రాసిరు ఎందుకంట అంటే మా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి మిగతా విలేకరులు చెప్పిరట ఆ పెద్ద పేపర్కు పదివేలు చిన్న పేపర్కు ఐదు వేల వరకు లంచం తీసుకున్నారు మాకు కూడా ఇయ్య చూపితే మేము తీసుకోలేదు మేము వార్త రాసినామని చెప్పి రాసేసి ఈ గీ కేసులకు గీ కథకు గీ లెక్కకు తీర్మార్మలన్న టీమో లేకపోతే నిజాయితీ గల జర్నలిస్టులు భయపడతారని కూడా మీ పొరపాటు అది ఎస్ మేము అన్ని తెగీచున్నాము తెగిడ్చి తెడ్డే ఏదో అన్నట్టు మా పరిస్థితి ఉంటది మీరు కేసులు పెట్టుకోరి మీరు ఇంకేమైనా చేసుకోరి ఎన్ని జరిగినాయి సంగారెడ్డి రాయాల్సిన వార్త రాస్తూనే ఉంటాం చెప్పాల్సిన అంశం చెప్తానే ఉంటాం సంగారెడ్డి ప్రభాకర్ జైలు పోలేదా వారం సంగారెడ్డి ప్రభాకర్ జైల్లో పెట్టలేదా జైల్లో పెట్టలేదా సంగారెడ్డి ప్రభాకర్ జైలు వేడు పువనాజై నోటీసులు పంపే క్రాంతకుమార్ నోటీసులు పంపే మన దంగుల కమలాజ నోటీసులు పంపే ఎంతో మంది పంపారు ఆ మాకు అవి ఏంటి అంటే మేము పని చేస్తున్నాం అనేది మాకు అర్థం ఆ లెక్క డిజిటల్ మీడియా రంగంలో విప్లవం క్యూ న్యూస్ శనార్థి తెలంగాణ పేపర్ ఇప్పుడు వీటి పేరు చెప్తేనే సర్కారు కొనుకడుతోంది శనార్థి తెలంగాణలో వస్తున్న సంచలన కథనాలను ప్రభుత్వానికి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి రాష్ట్రంలోని సమస్యలపై శనార్థి తెలంగాణ వాస్తవాలను ప్రతిబింబించే కథనాలను ప్రచురిస్తుంది మేము మేము ఆన్ లో చెప్పినాం శరణార్థి తెలంగాణ కానీ క్యూ న్యూస్ కానీ మల్లన్న టీం పేరుతో గాని ఎక్కడైనా ఒక అనా పైస ఎవడైనా వసూలు చేసినట్టు చేస్తే మనం తక్షణం కేసు నమోదు అని చెప్పి మేమే వచ్చి మీకు రికమెండేషన్ అని చెప్పి కానీ ఆధారం ఉండాలి ఇంకా ఏమైతుందో ఉంటా ఇంట్లో చెప్తున్నాం మళ్ళీ ఉంటుంది ఆధారం ఉంటేనే ఉంటేనే నిజాయితీ గల జర్నలిస్టులను ఒకవేళ వార్త రాస్తారంటే నీ మీద కేసు పెడతాం డేర్ ఇచ్చేటువంటి వ్యవహారం కూడా సంపద మీద జరిగింది అవును మన కరీంనగర్ సంపద మీద జరిగింది ఇష్యూ జరిగింది అవును దాని కూడా మనం ఎంక్వైరీ చేసినాం మళ్ళీ రైట్ రాష్ట్రంలోని సమస్యలపై శనార్థి తెలంగాణ వాస్తవాలను ప్రతిబింబించే కథనాలను ప్రచురిస్తోంది ప్రజల కళ్ళ కట్టినట్టు నిజాలను వివరించే ప్రయత్నం చేస్తుంది జనగామ జిల్లా బచ్చనపేట మండలంలోని తిరాసా నేతలు ఎల ప్రభుత్వ భూమిని కబ్జా పెడితే దానిపై శనార్థిలో కథనాలు రాశాం దీంతో అధికారులు తప్పనిసరిగా స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది వరంగల్ ల్యాండ్ పోలింగ్ హోంగార్డ్ల అలవెన్స్ పై చేసిన కథనాలకు ప్రభుత్వం డీజీపీ రియాక్ట్ కాక తప్పలేదు నిజాయితీ ఉంటే చేసే పనిలో నిజాయితీ ఉంటే వంద శాతం విజయం సాధిస్తాం ఇది ఏం ఇగో జనగామ జిల్లా బచ్చనపేట మండలంలో సర్వే నెంబర్ నూట డెబ్బై నాలుగులో ఎనిమిది ఎకరాల పది గుంటల ప్రభుత్వ భూమి ఉంటే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అనుచరులు అందులో దిగిపోయి కబ్జాలు పెడితే దాన్ని రక్షించిన మేము కోట్లాది విలువైనటువంటి భూమి గత నెల తొమ్మిది తారీఖున మేమంతా కలిసి ఆడ పరిస్థితిని వివరించడం దీంతో ఆయన బాధితులతో డైరెక్ట్గా జనగామ జిల్లా కలెక్టర్ శివలింగయ్య ఆర్డీఓ మోహన్ల వద్దకు వెళ్ళి సదరు ప్రభుత్వ భూమిని కాపాడాలని సూచించారు ఈ సంబంధిత స్థలాన్ని కూడా పరిశీలించారు ఈ కథనాన్ని శనార్థి ప్రముఖంగా ప్రచురించింది తెరాస నేతల కబ్జాలు ఆగడాలు అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టింది వెరసి రెవెన్యూ అధికారులు ఈ భూమిని స్వాధీనం చేసుకోక తప్పలేదు శుక్రవారం సాయంత్రం నూట నాలుగు సర్వే నెంబర్లో ఎనిమిది ఎకరాల సర్కారు భూమిలో అధికారులు ప్రభుత్వ భూమి అని చెప్పి బోర్డు బాతీరు ఇది మేము చేసినటువంటి కార్యక్రమాలు సో ఈ భూమిని కబ్జా చేసినటువంటి కబ్జాదారులు మన టీం మెంబర్లకు మీకు ఎకరం ఇస్తాం ఇరవై గుంటలు ఇస్తాం అర ఎకరం ఇస్తాం రకరకాల ఆశలు మీకు యాభై లక్షలు వస్తాయి అరవై లక్షలు వస్తాయి ఎన్ని నుంచి మీరు డబ్బు సంపాదిస్తారని తిన్ మన టీంలో పనిచేసే వాళ్ళు కానీ మేము మళ్ళా పుట్టాం బై ఇప్పుడే చేసిపోతాం ఏ ఉన్నా మేమేదో పోయేటప్పుడు ఏం తీసుకోపోము వచ్చేటప్పుడు ఏం తీసుకురాలి ఈ మధ్యలో జరిగేటువంటి తతంగంలో మనం ఎంత గొప్పగా బతుకుతున్నాం అనేది మాకు లెక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జిల్లాలోని కూడా ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో భూములు కోల్పోతున్న అంశంలో నిర్వాసితులకు తిన్ మార్మలని టీం అండగా నిలిచింది ఆ మన మన రంగ ప్రవేశంతో ఇక్కడ ప్రభుత్వం తోకముడిచింది పోలీసుల కళ్ళు కప్పి ఆయన బాధిత గ్రామాలకు చేరుకున్నారు ఈ విషయంలో క్యూ న్యూస్ చైనా తెలంగాణ పత్రిక ఔటర్ రింగ్ రోడ్ రోడ్లో భూములు కోల్పోతున్న ఇరవై గ్రామాల ప్రజల సమస్యలను విస్తృతంగా ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లాయి నిర్వాసులపై లాటరీ చార్జ్ చేసిన కాకిలపైన పోలీస్ స్టేషన్లో బాధితుతో కేసులు పెట్టించింది చివరకు ల్యాండ్ పూలింగ్ విషయంలో రచ్చ పెరగడంతో తెరాస ఎమ్మెల్యేలు చల్ల ధర్మారెడ్డి ఆరు రమేష్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి భూసేకరణ నిర్బోధాలు చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ విషయంలో మెయిన్ స్ట్రీమ్ మీడియా కన్నా క్యూ న్యూస్ ప్రసారం చేసిన కథనాలు చనా తెలంగాణ వేసిన ప్రశ్నలను ప్రజలు మెచ్చుకోవడం విశేషం ఇక ఈ మెచ్చుకోవడం విశేషం కాదు ఈ విషయంలో మనం రెండు సార్లు అరెస్ట్ అయినా ఒకటి ఒకటి లింగాల కనపురం పోలీస్ స్టేషన్ తీసుకొప్పి నేను ల్యాండ్ పూలింగ్ వ్యతిరేకిస్తూ రైతుల దగ్గరికి పోతుంటే జనగాం జనగా అరెస్ట్ చేసిరు ఆ తర్వాత నేను ఎట్టి పరిస్థితిలో పోవాలనే ఉద్దేశంతో నేను వెళ్ళడం జరిగింది రైతుల దగ్గరికి ఏదో రకంగా వెళ్ళి వాళ్ళకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేసినా ఆ రోజు కూడా అడ్డుకొని తీసుకపోయి వేలేరా వేలేరు పోలీస్ స్టేషన్ కేసులు కూడా నమోదు చేశారు ఈ ప్రజలు బాగుపడతారంటే నేను వెయ్యి కేసులు భరించడానికైనా సిద్ధం ప్రజలు మంచిగా ఉంటారు ప్రజలకు సంతోషం కలుగుతుంది ప్రజలు ప్రజల కష్టాల నుంచి బయటపడతారంటే లక్ష కేసులు పెట్టినా ఐ డోంట్ కేర్ ఇది ఇక ఇదేమో ల్యాండ్ అంశం గురువారం పోలీస్ కథనాలు హోం హోంగార్లు ఇతర సిబ్బంది తరబడి పెండింగ్ లో తెలంగాణలో ప్రముఖంగా ముద్రించాం చాలీ చాలన్ జీతాలతో వారు బతుకులు గడిచే ఎట్లా కథనాలు రాశాం శనార్థులో వచ్చిన కథనాలు పోలీస్ వర్గాల్లో కలకలం రేపాయి రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి స్వయంగా స్పందించాల చేశాయి శుక్రవారం ఆయన అత్యవసరంగా అన్ని యూనిట్ల ఆఫీసర్లకు సర్క్యులర్ జారీ చేశారు సంబంధించిన అన్ని వివరాలు వెంటనే డీజీపీ ఆఫీస్ కు ఫార్వర్డ్ చేయాలని ఆదేశించారు ఇది రాసేటువంటి దమ్ము ఈ పత్రికలకు కానీ ఈ ఛానళ్లకు కానీ మేము రాసినాము ఆరేళ్ల నుంచి మోహన్ మహేష్ భగవత్ తిష్టి తిష్టేసి కూర్చున్నాడు ఎందుకని రాసినాము ఐజీ నాగిరెడ్డి ఐజయ్ నాగిరెడ్డి ఏడేళ్ల నుంచి ఎట్లుంటాడని రాసినాము మేము ప్రజలకు భయపడతాం రాజకీయ నాయకులకు అధికారులకు అసలు భయపడం మా పని అట్లా ఉంటుంది రమణ మేము భయపడేది వాళ్ళకే ప్రజలకే మేము కేసులకు ఇంకో దానికో ఇంకో మేము ఈ శరీరాలు మావి కావనుకొని వెళ్ళాం బయ్ అల్టిమేట్గా గా ఎన్ని రోజులు చేస్తున్నాం అనేది పోరాటం కాదు ఖచ్చితంగా విజయ తీరాన్ని చేరుకుంటాం మాకు ఉన్నటువంటి లక్ష్యాల్లో అందుకోసం ఈ సెవెన్ టూ డబల్ జీరో మూమెంట్ అనేది మామూలు మూమెంట్ కాదు మామూలు కథ కాదు ఇది ఇది ప్రజల్లో ఒక ఉప్పెన పుట్టిస్తాం కేసీఆర్ చెప్పిన భూకంపం ఏడవతో తెలియదు కానీ మేము చూపిస్తాం ఆ భూకంపం మరోవైపు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న శనార్థి తెలంగాణపై ప్రభుత్వం మొదల నుంచి కక్ష సాధింపు దూరంతోనే వ్యవహరిస్తుంది పబ్లిక్ ఇష్యూస్ మీద వార్తలు రాసిన ప్రతిసారి కేసులు నమోదు చేయించింది ఇప్పటి వరకు పదుల సంఖ్యలో ఉన్న పత్రికా నిర్వాహకులపై కేసులు నమోదయ్యాయి అయితే సర్కార్ నిర్బంధాలకు శనార్థి తెలంగాణ ఎప్పుడు భయపడలేదు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వాన్ని నిలదీయడంలో ఎన్నడూ వెనకడుగు వేయలేదు ఇక ముందు కూడా వేయమని స్పష్టం చేస్తున్నాం ఒకవైపు ఇవి చేస్తున్నాం ఒకవైపు ప్రజల కోసం చేయాల్సినటువంటి ప్రతి ప్రయత్నం చేస్తున్నాం ఇంకొక వైపు మా బాధ్యతగా మేము ప్రజల్ని మాకు ఎట్లా దోస్తే అట్లా మిమ్మల్ని అందరినీ ఇన్వాల్వ్ చేసి చేసేటువంటి కార్యక్రమాలు ఇగరా ఉంది నాన్న అయిపోయిందా అయిపోయిందా ఆపరేషన్ అయిపోయింది హాయ్ చెప్పు హాయాను అను నవ్వాలి నాన్న నవ్వాలి అటు చెప్పేట చెప్పేట ఇటు ప్రజలారా హీరో ఆపరేషన్ సక్సెస్ అయిపోయింది మనం డబ్బులు కూడా పంపించడం జరిగింది చెక్కులు ఇచ్చి పంపించినాం సో ఆ వీడియోస్ ఉన్నాయా చెక్కులు అందజేసి చెక్కులు కూడా అందజేయడం జరిగింది సో ప్రజలారా మీరు ఇచ్చినటువంటి ఒక అవకాశంతో ఇలా వీళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు మాకు కావాల్సింది హ్యాపీ కావాలి ఈ సంతోషం కావాలి ఈ పేద వర్గాల్లో పాపం కాలు లేదు కాళ్ళు లేని ఎటువంటి మనిషి ఆయన వస్తే ఈ చిన్నోనికి ఆపరేషన్ మనం చేసేటువంటి ప్రయత్నంలో సురక్షా హాస్పిటల్ లీలా కుమార్ సార్ ఆయన నిజంగా దేవుడు అనుకొని చెప్పాలి ఆయన మొత్తం డిస్కౌంట్లు చేస్తాడు ఆయన కష్టానికి ఒక రూపాయి కూడా తీసుకోడు హాస్పిటల్ ఛార్జెస్ అవి ఇవి ఏమైనా చిన్న చిన్న మెడికేషన్ అవి ఉంటేనే ఆయన కొంత హెల్ప్ చేస్తూ ఉన్నాడు అట్లా కొంత జరుగుతూ ఉంది విషయం ఏంటంటే మన తన జీరో అకౌంట్ బ్యాలెన్స్ లేకపోయినప్పటికి కూడా కొన్ని హాస్పిటళ్లలో మనం చెప్పి అన్న మేము పంపిస్తామన్నా మా దగ్గర పైసలు జమ కాగానే అంటే వాళ్ళు చాలామంది కూడా మనకు హాస్పిటల్ మద్దతు చేస్తూ ఉన్నారు సో ఇది ప్రభుత్వం వైద్యంగా మారితే ఈ బాధ ఎవరికి ఉండదు ఎవరిని ఒక రూపాయి అడగాల్సినటువంటి పరిస్థితి ఉండదు సో మీరు ఏమైనా మాట్లాడతారా ప్రజలకు అందరికీ వందనాలండి బాబుకు కడుపులో గడ్డై పగిలితే డాక్టర్ గారు తీసుకెళ్తే ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాలని చెప్పారండి మా దగ్గర ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి లేదండి సార్ ఏ పని చేస్తారు మీరే అది అడిగితే సారు మాకు సలహా ఇచ్చి ఇక్కడికి మల్లన్న దగ్గరికి పంపించాడండి రాగారు మాకు రెస్పాన్స్ అయ్యి మల్లన్న మాకు ఎంతో సహాయం చేసి మా జీవితంలో కూడా నేను మర్చిపోరండి మల్లన్న సహాయాన్ని మాకు ఇదంతా ప్రజల ద్వారా మాకు మల్లన్న ఇలాంటి ఎన్నో మేలు చేస్తున్నాడు మీ అందరికీ వందనాలండి పేరు పేరున ఇలాగే మల్లన్న ఇది కొనసాగించాలని దేవుని మనస్వారా కోరుకుంటూ మళ్ళన ఇది కొనసాగొద్దు ప్రభుత్వంలో ఇటువంటి ట్రీట్మెంట్ ఫ్రీగా దొరకాలి దొరకాలని నేను ఈ యొక్క ప్రభుత్వాన్ని కూడా నేను విన్నపం చేసుకుంటానండి ఇట్లా పేదలకు ఉచిత వైద్యాన్ని అందించాలని నేను మనస్ఫూర్తిగా నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నానండి దయచేసి ఈ బీదలకు మీరు పట్టించుకొని మమ్మల్ని ఆదరించాలని నేను కోరుకుంటున్నాను ప్రభుత్వాన్ని అడుగుతున్నానండి ఎందుకంటే మా లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి రూపాయి లేక చావు బతుకులు కొట్టుమిట్టాడుతూ ఏం చేయాలో అర్థం కాక మా ఊళ్ళో కూడా ఎలాంటి ఆస్తులు కానీ ఎలాంటి ఇంత నాకు ఇల్లు కూడా లేదండి రేకుల ఇల్లు సిమెంట్ స్తంభాలు పాతుకొని రేకులు వేసుకుని ఏదో అట్లా ఉండాలని కానీ నాలాంటి వాళ్ళకి మంది ఉన్నారండి ప్రభుత్వానికి మరొకసారి దండం పెట్టి అడుగుతున్నారండి మాలాంటి వాళ్ళని మీరు ఆదుకోవాలి ఇలాంటి ఉచిత విద్యను ఆరోగ్యాన్ని వైద్యపరంగా మాకు ఉచితంగా అందించాలని కోరుచున్నానండి ఆయన నిజంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ ట్రీట్మెంట్ అద్భుతంగా జరిగితే ప్రైవేట్ హాస్పిటల్ మనం డబ్బులు కట్టాల్సిన పని ఉంటుందా లేదండి నేను అదే కొట్లాడుతున్నా ఇది ఇది ఈ ఒక్క బిడ్డకే కాదు ప్రతి బిడ్డకు అట్లాంటి వైద్యం అలాంటి వైద్యం దొరకాలని అన్న ఎంతో పోరాడుతున్నాడు కానీ ఇలాంటి పోరాటంలో మనం ముందుండాలండి మనం కూడా మన ప్రభుత్వాన్ని నిలదీయాలి నేను నిలదీస్తానని కంపల్సరీ ఆ ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకున్నందుకు ధన్యవాదాలు ఇగో ఈ బిడ్డ ఈ బిడ్డను కాపాడారు మీరు మీ అందరికి మీ పాదాలకు అందరికి నమస్కారం ఎందుకంటే మీరు చేసినటువంటి ప్రయత్నంతో ఈ బిడ్డ ఇంకో బిడ్డ ఇట్లా చాలా మంది వస్తా ఉన్నారు ఎక్కువ మందిని కొద్దిగా లైవ్ లోకి తీసుకురాలేకపోతా ఉన్నాం కానీ మీరు ఇచ్చిన ప్రతి రూపాయి కొన్ని జీవితాలు మాత్రం సంతోషంగా మారేటువంటి ప్రయత్నంలో ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ అందరి ఒకసారి హాయ్ జాలకి తాత ప్రజలకు చేయండి ప్రజలకు కష్టం వచ్చినప్పుడు మీరు ఉండండి సరేనా సరే ఓకే ఇవి కూడా ఇవి కూడా చేసింది క్యూ న్యూస్ క్యూ న్యూస్ శనార్థి తెలంగాణ తన పరిధిలో ఉన్నటువంటి అంశాలను నిజంగా ప్రజలకు ఉన్నాయంటే వెయ్యి మెట్లు కిందికి దిగింది కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటారు ఆఫీసర్లకు ఎవరన్నా అధికారం ఉంటే ఫోన్ చేసి బెదిరిస్తారంటే ప్రజల్ని ఇబ్బంది పెడితే బరాబర్ బెదిరిస్తా ప్రజల్ని ఇబ్బంది పెడితే మాకు అన్ని అవకాశాలు అన్ని అన్ని వాడతాం ఇది తెలంగాణ క్యూ న్యూస్ చేస్తున్నటువంటి ప్రయత్నం ప్రజలారా ప్రజల తెలంగాణ పత్రిక క్యూ న్యూస్ చేస్తున్నటువంటి ప్రయత్నం దీని ఇది కరెక్టే చేస్తుందా తప్పు చేస్తుందా ఈ ఫోన్లో పాల్గొని చెప్పండి ఎగ్జాక్ట్లీ ఇది ఇప్పుడు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ఏదైతే ఉంటుందో ఇది ఎవడు పెట్టడు సాహసం చేయడు ఎస్ మేం చేస్తాం ఎందుకంటే మాకు గట్స్ ఉన్నాయి ప్రజలున్నారు మా పని పట్ల మాకు ఉన్నటువంటి విశ్వసనీయత ఇవన్నీ చేపిస్తా ఉంటది క్యూ న్యూస్ క్యూ న్యూస్ న్యూస్థి తెలంగాణ చేస్తున్న ప్రయత్నాలు కరెక్టేనా ఒకవేళ తప్పు అయితే కూడా మీరు చేస్తుంది మాకు చెప్పండి మార్చుకుంటాం ఇంకా ఏమైనా మార్చుకోవాలి మల్లన్న గారు అని అనుకుంటే అది కూడా కామెంట్ రూపంలో పెట్టండి మార్చుకోవడానికి మేమున్నది మీకోసమే మా కోసం కాదు కాబట్టి మీరు ఎట్లా చెప్తే అట్లా చేయడానికి సిద్ధం సో వన్ మినిట్ పోల్ చూద్దాం పన్నెండు వందల అరవై మంది ఓట్లు వేసారు క్యూ న్యూస్ కనార్థి తెలంగాణ చేస్తున్న ప్రయత్నాలు కరెక్టేనా

రెండో నిమిషం ఎందుకంటే మేము చేయడమే కాదు ఫీడ్బ్యాక్ కూడా మాకు అంతే అవసరం మేము చేస్తున్నటువంటి పనిలో మాకు ఫీడ్బ్యాక్ కూడా అంతే అవసరం మేము కరెక్ట్ వేలోనే ఉన్నామా లేకపోతే ఎక్కడైనా రాంగ్ స్టెప్ పడుతూ ఉందా మమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు సరిచేయాలి మేము చేసేటువంటి ప్రయత్నాలు మీరు సరి చేయాలి మీ ఆలోచన విధానంతో మేము పోతా ఉంటాం మేము వేసే ప్రతి అడుగు ప్రజలకు ఏం జరుగుతుంది ఎంత మంచి జరుగుతుంది అనే లెక్కలే క్యాలిక్యులేషన్లో ఉంటాయి మా దగ్గర రెండో నిమిషానికి రిజల్ట్ చూద్దాం ఇప్పటికి రెండు వేల ఎనిమిది వందల మూడు వేల మూడు వేల పద్దెనిమిది మంది ఓట్లు వేసిరు ఒకసారి చూద్దాం ప్రజలారా వీలైనంత ఎక్కువ మంది ఓటింగ్ లో పాల్గొనండి పాల్గొనండి ఎస్ఆర్ నో ఏదన్నా కావచ్చు ఎస్ఆర్ నో మే నేను ఎస్ ఏమంటలేను నో ఏమని చెప్తలేను ఎస్ఆర్ మీ ముందు పెట్టిన మేము చేసే పని మాకు ఇది ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది ఇది మాకు ప్రోగ్రెస్ కాదు సో ఒకసారి రెండు నిమిషాల్లో దాదాపు ముప్పై రెండు వందల అరవై ఐదు మంది ఓట్లు వేసిరు ఒకసారి రిజల్ట్ని చూద్దాం నో అనే ఆప్షన్ నొక్కి తొంభై ఆరు శాతం మంది ప్రజలు మీరు చేస్తుంది కరెక్టే కరెక్టే అని చెప్పి చెప్తా ఉన్నారు ఈ నాలుగు శాతం మంది ప్రజలు మాత్రం మీరు చేస్తుంది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నారు ఈ నాలుగు శాతం మంది కూడా మేము ఇంకేం మార్చుకోవాలి ఏం మార్చుకోవాలో చెప్పండి ఖచ్చితంగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తాం సో థ్యాంక్ యూ సో మచ్ మీరు ఈడ ఈడ కూడా కామెంట్లు పెట్టవచ్చు ఏం కాదు ఇబ్బంది ఏం లేదు శనార్థి తెలంగాణ చేస్తున్నటువంటి ప్రయత్నం ఇగో ఇది మేము మమ్మల్ని ఎవడో వెనకబట్టి గుంజిందని మా మమ్మల్ని ఎవడో తిట్టిందని విమర్శించిందని మేము పట్టించుకునే పోయి మేము ఆ పనిలో మేము పోతనే ఉంటాం అవిటికి అక్కడి నుంచి ఇంధనం దొరికిన రోజు ఉంటాయి నడుస్తాయి ఇంధనం అయిపోయినా అవిటిని గరిచి వస్తాయి ఘట్టం మిగిలింది ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ పిఎం మోడీ కేంద్ర మంత్రులు హాజరు దేశ రాష్ట్ర దేశ రాష్ట్రపతి ఎన్నికల్లో ఆఖరి ఘట్టమే మిగిలింది ఎన్డీఏ అభ్యర్థిగా బరిలోకి దిగిన ద్రౌపది ముర్ము నిన్న శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు నిన్న ఉదయం ఢిల్లీలోని ఒడిశా భవన్ నుంచి పార్లమెంటుకు చేరుకున్న ఆమె తన నామినేషన్ దస్త్రాలను దస్త్రాలను అందజేశారు ఇక ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా పలువురు కేంద్ర కేంద్ర మంత్రులు వాటిని రిటర్నింగ్ అధికారికి అందజేశారు అఫ్ఘాన్ లో మరోసారి భూకంపం ఐదుగురు మృతి పదకొండు మందికి గాయాలు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం భయాందోళన గురవుతున్న ప్రజలు మొన్ననే ఓటు వచ్చింది మొన్ననే ఓటు వచ్చి బాగా ఇబ్బంది అయింది ఇక మోడీకి క్లీన్ చిట్ సుప్రీంలో జఫ్రీకి చుక్కేదారు రెండు వేల రెండు గుజరాత్ అల్లార కేసు కొట్టివేత అప్పుడు గుజరాత్ సీఎం గా ఉన్న నరేంద్ర మోడీ కొత్త ఆధారాలు ఏవి లేవని పేర్కొన్న న్యాయస్థానం అంటూ నరేంద్ర మోడీతో పాటు మరికొంతమందికి క్లీన్ చిట్ దొరికింది అక్కడ ఇక రాహుల్ గాంధీ కార్యాలయంపై దాడి కేరళ వయనాడులో ఎస్ఎఫ్ఐ విద్యార్థుల అత్యుత్సాహం రాహుల్ గాంధీ కార్యాలయంపై మూకుమటి దాడి వంద మందికి పైగా హాజరు పలువురు అరెస్ట్ చేసిన పోలీసులు ఈయన అధికారంలో దాడి ఎందుకు బోడేందుకు ఎందుకు కేరళలో కమ్యూనిస్టు వర్సెస్ కాంగ్రెస్ రాజకీయం ఉంటుంది కదా కేరళ రాష్ట్రం వయనాడులో జరిగినటువంటి ఘటన అదిగా టీఆర్ఎస్ కు మరోషా కాంగ్రెస్ లో చేరిన అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి అశ్వరావుపేటలో మారనున్న రాజకీయ పరిణామాలంటూ ఒక వార్తను మనం ఇక్కడ చూడొచ్చు ఆర్మీ నిరుద్యోగులను ఆర్మీ నిరుద్యోగులను జైల్లో పెట్టడం దారుణం విద్యార్థుల భవిష్యత్ అంధకారం అగ్నిపత్ దేశ భద్రతకు ప్రమాదకర చెంచాలూడ జైలుకు వెళ్ళిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ అగ్నిపత్ అల నిందితులతో ములాఖాత్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఫైర్ ఈ విద్యార్థులకు అండగా ఉంటామని వ్యాఖ్య ఈ నెల ఇరవై ఎన్ని వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా సత్యాగ్రహ దీక్షలు అసలు కథ గలీజ్ గలీజ్ గులాబీ రాకేష్ మృతి పట్ల కేసీఆర్ కుటిల సానుభూతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు నౌకరిస్తామని హామీ అగ్నిపదిపై వ్యతిరేకించమని పురమాయింపు ఆందోళనలో పాల్గొన్న యువకుల్ని అరెస్ట్ చేసేది రాష్ట్ర సర్కారే వందల మందిని అరెస్ట్ చేస్తున్న తెలంగాణ పోలీసులే సానుభూతి తెలుపుతూ గొంతుకు వస్తున్న కేసీఆర్ గవర్నమెంట్ దాడి కాల్పులు ఎక్స్గ్రేషి అరెస్టులు అన్నింట్లోనూ పైచేయ ఇది కుట్ర రాజకీయం ఇది కుట్ర ఇది యువకులు ప్రజలంతా గమనించాలి అసలు ఈ ఘటన కావడానికి కారకుడు కేసీఆర్ ఈ ఘటనలో పాల్గొనోవాలని కాల్చమని చెప్పింది కేసీఆర్ చచ్చిపోయినడానికి ఎక్స్గ్రేషే ఇచ్చింది కేసీఆర్ పాడమోసింది మళ్ళీ కేసీఆర్ పార్టీ ఇది మనం అర్థం చేసుకోవాలి ఆ దానిలో పాల్గొన్న యువకులను యువకులందరి కూడా రాష్ట్ర పోలీస్ శాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు డీజీపీ ఆఫీస్ నుంచి సో ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎంత మంది పాల్గొన్నారు అనేది మొత్తం లిస్టు పంపించేసి నాకు వన్ టూ డేస్ లో వాళ్ళందరినీ తీసుకొని సరెండర్ చేయాలని చెప్పేసి వార్నింగ్ ఇస్తా ఉన్నారు ఈ పోలీసులందరూ కూడా ఆందోళన పాల్గొన్న అభ్యర్థుల కోసం వేట గాలిస్తా ఉన్నారు దీని దీన్ని పైన ఆందోళన మనం శేషం విద్యార్థి ఆత్మహత్య యత్నం చేసుకుంటే ఆ పిల్లగాడు దళిత పిల్లగాడు అని అని ఆయన ఫస్ట్ ఎంజీఎం తీసుకెళ్లారు కు మళ్ళీ దళిత సంఘాలు ప్రజా సంఘాలు మనలాంటి వాళ్ళని వెళ్లే అవకాశం ఉందని తెలిసి ఒక ప్రైవేట్ హాస్పిటల్ పెట్టి సీక్రెట్ గా చికిత్స అందించి మళ్ళీ పోలీసులు తీసుకుని తీసుకొచ్చారు అంటే విద్యార్థులలో ఆ నిరుద్యోగులలో ఆర్మీ అభ్యర్థులు ఎంత ఆందోళన ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఒక్కసారి పోలీస్ కేసులో అరెస్ట్ అయ్యే వాళ్ళు జైలుకు వెళ్ళిన తర్వాత ఇవాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం అనేటువంటి ఆశ వాళ్ళ జీవితంలో ఉంటే మొత్తం కోల్పోతారు వాళ్ళు ఇక అంటే ఏ ఉద్యోగంలో వాళ్ళు పనికిరారు అంటే కేసీఆర్తో తో చాలా జాగ్రత్త మిమ్మల్ని రెచ్చగొట్టి మీ ప్రాణానికి ఇరవై ఐదు లక్షల ఖరీదు కట్టిందంటే అర్థం చేసుకోరు రివార్డు తో ఉద్యోగం ఇచ్చిన వాళ్ళకి వాళ్ళ అన్న చేయాలా మళ్ళీ వాళ్ళని అరెస్ట్ చేస్తా ఉన్నారు అగ్నిపత్ వ్యతిరేకంగా ఆందోళన జరుగుతున్నా మళ్ళీ వాళ్ళే డ్రామా చేస్తా ఉన్నారు నోరు జారిన ఆర్జీవీ ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము మరి పాండవులు కౌరవులు ఎవరన్న వర్మ వర్మపై బీజేపీ నేతల ఆగ్రహం లక్ష్మణ రేఖ దాటుద్దన్న జీవిఎల్ తనకు ఎలాంటి దురుద్దేశం లేదన్న ఆర్జీవీ అంటూ ఆర్జీవీ ట్వీట్ పైన దుమారం రేగుతా ఉంది అది హాట్సాప్ మల్లన్న కాకిలకు జీతాలు లేవు అనే శీర్షికతో నిన్న శనార్థల కథనం హ్యాట్స్ ఆప్ మళ్ళీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన పోలీసులు మల్ల నాకి పోలీస్ అధికార సంఘం అధ్యక్ష కార్యదర్శిలో కృతజ్ఞతలంటూ నిన్న మనం రాసినటువంటి కథనం ఏదైతే ఉందో దాంతో నిన్న అధికారుల్లో అది ఉందిగా ఉంది ఉంది ఓకే సారి అది భరత్ కువంపు అదే ఆ కానిస్టేబుల్ సరే భరత్ కువం ప్రతి అయితే నిన్న అది జరిగిన తర్వాత పాపం కింది స్థాయి కానిస్టేబుల్లకు ఏదో ఒకటి మాకు పాజిటివిటీ జరగబోతుంది అన్నటువంటి ఒక వాతావరణం ఏర్పడేది కానీ హలో సరే అమ్మా నేను చూస్తాను కరెంట్ లేనట్టుందమ్మా కరెంట్ లేనట్టు సరే సరే ఆడ ఈ చిన్నమే ఆడ స్విచ్ ఆన్ చేసి ఉంటుంది చూడు నేను చూస్తాగామ్మా నేను లైవ్లో ఉన్నా నేను చేస్తామ్మా భరత పంపన భరత్ తీసుకో వాట్సాప్ వాట్సప్ సర్కులర్ జారీ ఇగో సర్కులర్ జారీ చేసింది డీజీపీ గారు సర్కులర్ జారీ చేసిండు మీకు ఎన్ని రావాలో ఏం కథ మాకోసారి వివరాలు పంపించండి అని మేము ఈ కథనం రాయకపోతే ఇది ప్రచారంలోకి తీసుకురాకపోతే మరి ఎవరు తెస్తారు ఏ పత్రికల్లో వస్తుందా వార్త అట్లా మేము రాసినాం నువ్వు రాస్తే మా మీద ఈ ఈ కక్షలకు మా ప్రభుత్వం పర్వబోతుంది మీరు ఏమనబోండి పోయి అయితో కేసు అందుకంటే మళ్ళీ పోతాం మళ్ళా పోతాం మళ్ళా కొట్లాడతాం ఏం పోయేదేముంది మాకు మా ఇంటికాడ కూడా ఎదురు చూస్తూ ఇవ్వలేడు మా ఇంట్లో కూడా అయ్యో రాగపాయ అన్నట్టు ఇంకా రాగప్పయ టైం అయింది అని కూడా ఎదురు చూసి వాళ్ళకి చెప్పినాము ఎప్పుడు సో ఇది ఫస్ట్ పేజీగా శనార్థి నేటి మాట చూస్తే చదువులను సత్యనాశనం చేస్తున్న సర్కారు గురుకులాల్లో సరైన సదుపాయాలు లేక నానా అవస్థలు పడుతున్న నిరుపేద విద్యార్థులు శుభ్రత లేని మరుగుదొడ్లు పరిశుభ్రంగా లేని పరిసరాలు పురుగుల అన్నం నీళ్ల చారుతో మధ్యాహ్న భోజనం ఈసారి విద్యా విధానంలో సమూలమైన మార్పులు అంటిరి పాత విధానంతోనే మళ్ళీ సరిపెట్టబడితేరి మీ మాటలు నీళ్ల మూటలు చేస్తరి అబద్ధాలతో పూట గడపబడివి లక్షల కోట్ల బడ్జెట్ పెడితేరి పేదోనికి నాణ్యమైన చదువులు అందికపోతురి ఇక నీ కొత్త భవనాల శంకుస్థాపనలు ఆపి జిల్లాల పర్యటనలు నిలుపు చేసి ప్రారంభమైన పాఠశాలను సందర్శించండి మంత్రి గారు అక్కడ విద్యా వ్యవస్థలో సమస్యలను పరిష్కరించండి అక్కడ రాని హామీలను పక్కకు పెట్టండి అత్యవసర సేవలపై దృష్టి పెట్టండి పెద్దపల్లి రాజన్న రాసింది కారు ఓవర్లోడ్ అయిపోయింది కాంగ్రెస్ చేరికలు రేవంత్ దూకుడు వ్యూహాత్మకంగా లేని కమలం పార్టీ నేతలు అస్తం పార్టీకి పెరుగుతున్న ఆదరణ జరుగుతుంది ఇదే ఐబీ నూతన చీఫ్గా తఫాన్ కుమార్ దేవ్కా అరవింద్ కుమార్ స్థానంలో అపాయింట్ ఈ నెల ముప్పై బాధ్యతల స్వీకరణ అమ్మ అరవింద్ కుమార్ పోయిండు ఇప్పుడు పోయిండు అక్కడ ఆలస్యంగా జేఈ పరీక్షలు మోడీకి క్లీన్ చిట్ ఆఫ్ఘాన్లో మరోసారి భూకంపం హర్యానాలో బీజేపీ ఎస్సీ మోర్చా సమావేశాలు మూడు రోజుల పాటు కొనసాగనున్న శిక్షణ శిబిరాలు రాష్ట్ర నుంచి ఆదర్శగా ఉన్న కుమార్ కుభాష రైట్ క్షిపణి పరీక్ష సక్సెస్ విఎల్ ఎస్ఆర్ఎస్ఏఎం స్వల్ప శ్రేణి క్షిపణి విజయవంతంగా ప్రయత్నించిన భారత్ ఒడిశాలోని చాందపూర్ తీరం నుండి ప్రయోగమట రాహుల్ గాంధీ కార్యాలయం పైన దాడి క్షణార్థి కథనాలకు సంబంధించినటువంటి అంశం వంద కేజీల వంద కేజీల కేక్తో పెంపుడు కుక్క బర్త్డే ఐదు వేల మందికి భోజనాలు మూడు వందల కేజీల మాంసం వంద కేజీల వంద కేజీల గుడ్లు వంద కేజీలు కాదు వంద కేసులు కేసుల వంద కేసులు శాఖాహారులకు యాభై కేజీల ఫుడ్ కుక్క ఘనంగా ఊరేగింపు పంచాయతీ సభ్యుడు బర్త్డేకు పిలిచి అవమానించాడట ఆహా అందుకు నిరసనగా కుక్క పుట్టినరోజు వేడుక కర్ణాటకలోని బెలగావి జిల్లాలో ఘటన పంచాయతీ సభ్యుడు బర్త్డేకి పిలిచి అవమానించినట్టు అయిన నువ్వు నన్ను అవమానిస్తావారా నీ బర్త్డే నా కుక్క చేస్తారా అని చెప్పి కుక్కను పట్టుకొచ్చి కుక్కకు బర్త్డే వంద కేజీల కేక్ పెట్టి ఐదు వేల మందికి భోజనాలు మూడు వందల కేజీల ఆట కూర ఇవన్నీ పెట్టి ఈ కుక్కకు బర్త్డే నీకేం తేడా ఉంది అని చెప్పాడు నీ బర్త్డే కంటే కుక్క బర్త్డే మంది రాలే కుక్క బర్త్డే భోజనాలు పెట్టినా అంటే ఒక ఉంటది తాగునీటి సమస్యను పరిస్థితి రేగుండ మండల సర్వసభ్య సమావేశం అడుగున్న టీఆర్ఎస్ సర్పంచ్ అధికారులు ఎమ్మెల్యే చెప్పిన సమస్య పరిష్కారం కావట్లేదు అని ఆగ్రహం తాగునీటి సమస్య మిషన్ మిషన్ సమస్యలన్నీవైరీ మళ్ళా ఇవన్నీ ఎక్కడ జిల్లా పరిషత్ సమావేశం పడినా జడ్ పిటిషన్ వ్యక్తం చేయడం మండల పరిషత్ సమావేశం అయితే సర్పంచ్ నిలదీయడమే ఈ పరిస్థితి ఇక గులాబీ గలీజ్ రాజకీయం కొత్త సీఓగా పరమేశ్వరన్ అయ్యారట రెండేళ్ల పాటు పదవిలో ఉంటాడు ఇక వరద విలయంలో అసోం ఇరవై ఐదు కోట్లు అందించిన ముఖేష్ అంబానీ అసోంలో ఎడతెరిపి లేని వర్షాలు వరదల్లో చిక్కుకున్న చాలా ప్రాంతాలు రేవంత్ రెడ్డి వెళ్ళినటువంటి వార్త ఆర్మీ నిరుద్యోగులను జైల్లో పెట్టడం దారుణం అంటూ దాని సంబంధించిన వార్త టీఆర్ఎస్ కు మరో షాక్ కాంగ్రెస్ లో చేరిన అశరావపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కండువా కప్పి పార్టీలకు ఆహ్వానించిన రేవంత్ రెడ్డి అసరావుపేటలో మారున్న రాజకీయ పరిణామాలంటూ ఇక యువతి గొంతు కోసి పరారైన అగాంతకులు మాస్క్ ధరించి బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న యువతిపై దాడి గొంతు కోసి పరారీ యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడెంలో తెలుగు రచయిత్రికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం బండ్ల గణేష్ ఇంటికి వెళ్ళిన రేవంత్ రెండు గంటల పాటు చర్చలు గతంలో కాంగ్రెస్లో యాక్టివ్గా యాక్టివ్ బండ్ల గణేష్ తిరిగి ఆయనను యాక్టివేట్ చేసే దిశగా చర్యలు చేపడతా ఉన్నాడట విపక్ష నేతలకు జేపీ నడ్డా ఫోన్ రాష్ట్రపతిగా మురుమును ఏకగ్రయం చేసుకునే యత్నాలు విపక్ష నేతలతో చర్చలకు రంగంలో దిగిన జేపీ నడ్డా కాంగ్రెస్ ఎన్సిపి జేడిఎస్ నేతలకు ఫోన్లు కౌన్సిలర్ ఇంటి పనులు మున్సిపల్ కార్మికులు కౌన్సిలర్ ఇంటి పనులు మున్సిపల్ కార్మికులు కౌన్సిలర్ ఇంటివే పనిచేస్తాం కార్మికులు ఇది జోగిపేటలో జోగిపేట మున్సిపాలిటీ రెండో వార్డు కౌన్సిలర్ భాగ్యలక్ష్మి కొత్తగా ఇల్లు నిర్మాణం చేసుకుంటున్నారు అందుకు అవసరమైన ఇసుకను మున్సిపల్ కార్మికులతో ఇంటిపైకి తరలిస్తుండగా శనార్థి ప్రతినిధి ఫోటోలు తీశారు ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ నునార్థ ప్రతిని శనార్థ ప్రతినిధి వివరణ కోరేందుకు ఫోన్ లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు ఫోర్సిస్ ఆఫీస్కి పోతుంది ఇన్ని తెలంగాణ ఈ సినిమా నిన్న వెళ్ళిపోతుంది కొండా మూవీకి నిన్న భోజనం కొండా మూవీలో నల్లబెల్లి దయాకర్ నల్లబెల్లి సుధాకర్ సుధాకర్ అనే చోడు ఎంత రాక్షసుడు ఆ సినిమా చూస్తే స్పష్టంగా అర్థమైపోతుంది సో సినిమా ఆవరేజ్ గా తీసిండు ఆర్జీ మనం అనుకున్నంత సక్సెస్ గా అయితే తీసినట్టు అనిపించలేదు అయితే దాంట్లో రెండున్నర గంటలలో మాక్సిమం తన ప్రయత్నం తాను చేసిండు చూపించాలని అయితే పార్ట్ టూ ఉందా లేదా అన్నది ఇంకా కన్ఫ్యూజన్ లో పెట్టింది ఆ పార్ట్ టూ వస్తే అసలైన అసలైనటువంటి మిగతా కథాంశం తెరపైకి వచ్చేటువంటి అంశం వాస్తవమైన కొండా స్టోరీ అనేది మనం సిక్స్ మంత్స్ బ్యాక్ అందించినాము శరాసి తెలంగాణలో కొండా మూవీకి ఏం స్టోరీ కావాలన్నది వాళ్ళు కరెక్ట్ ఎగ్జాక్ట్ కనుక దాన్ని పిక్చరైజ్ చేసుకోగలిగితే ఆ స్టోరీని పర్ఫెక్ట్ దొరుకుతుంది వాళ్ళకు ఎస్ ఫోన్ చేస్తూనే సమయనట చేస్తారు అంత కామన్ ఇవి శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తా కథనాలు